హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ లాక్డౌన్ పీరియడ్లో అందరూ ఏం చేస్తున్నారు పిల్లలకి బుక్సే కాకుండా క్రాఫ్ట్స్ వర్క్స్ ఇవన్నీ కూడా చెప్తే అంటే క్లా యాక్టివిటీస్ ఉంటుంది కదా అదంతా చెప్తే చాలా యూజ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెయింటింగ్స్ క్రాఫ్ట్ వర్క్స్ పేపర్ క్రాఫ్ట్స్ ఆర్ బాటిల్ క్రాఫ్ట్స్ ఏదో ఒకటి క్లా యాక్టివిటీస్ చేస్తే ఫ్యూచర్లో యూజ్ అవుతుంది నా ఒపీనియన్ అండ్ ఐ డిడ్ దిస్ ఈ బాటిల్ చూసారు కదా ఫ్రమ్ వేస్ట్ బాటిల్ ఓకే బాటిల్స్ ఏమైనా ఉంటే మనం పారేస్తూ ఉంటాము సో ఐ హ్యావ్ అన్ ఐడియా సో ఐ డిడ్ దిస్ చూసారు కదా ఇవి సీడీతో చేశానండి మనకి ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే శారీస్ మీద అలా వర్క్ చేస్తారు కదా ఎంబ్రాయిడరీ ఇది ఉంది కదా ఈ లేస్ అయితే ఇది ఒకటే అండ్ ఇది సీడీ పీసెస్గా కట్ చేశాను అండ్ ఆల్ యూ వాంట్ ఈజ్ జస్ట్ గ్లిట్టర్స్ ఒకటే కావాలి సీడీస్ ఉంటాయి కదా నార్మల్గా ఇంట్లో వేస్ట్ సీడీస్ అనేవి చాలా ఉంటాయి కదా దాంతోనే చేశాను వేస్ట్ సీడీ కట్ చేసి చేశాను ఈ బాటిల్ ఉందో నాతో చెప్పండి ఈ ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను సో ఇలా ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఇంట్లో ఉంటే మనం చేసుకోవచ్చు ఈ ప్లాస్టిక్ అయితే ఇంకా బెటర్ అండి ఇలాంటి బాటిల్స్ ప్లాస్టిక్ కూడా ఉంటాయి అదైతే ఇంకా బెటర్ దీనిలో ఫ్లవర్ వాస్ వాష్ అంటే ఫ్లవర్స్ ఇది లాగా యూజ్ చేసుకోవచ్చు సారీ ఫ్లవర్స్ పెట్టుకున్నామంటే చాలా యూజ్ అవుతుంది బాగుంటుంది ఎలా ఉంది ఇది బాగా కనిపిస్తుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది చూసారు కదా చాలా బాగుంది ఒక ఫ్లవర్స్ పెట్టుకున్నామంటే బయట వాస్ కొనడానికి కొంచెం కాస్ట్ పడుతుంది కదా సో మనమే మన చేతులతో ఇది చేసుకున్నామంటే బాగుంటుంది చాలా ట్రై చేయండి పిల్లలకి ఇంకా క్రాఫ్ట్స్ పేపర్ క్రాఫ్ట్స్ పెయింటింగ్ ఇదంతా మనం ఫస్ట్ నేర్పించామంటే వాళ్ళకి ఫ్యూచర్లో యూజ్ అవుతుంది సో ఈ లాక్డౌన్ పీరియడ్లో టైం అంతా వేస్ట్ చేసుకోకుండా డ్యాన్స్ ఇలాంటివి అన్నీ చేస్తే చాలా యూజ్ అవుతుంది ఓకే దీని ప్రాసెస్ ఇప్పుడు మనం చూసేద్దాం ఓకే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గివ్ ఎ బిగ్ థమ్స్ అప్ అండ్ ఆల్సో టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను ఇంకా ఇది ఇప్పుడు ఈ వీడియోలో పెడతాను నెక్స్ట్ ఇంకా త్రీ బాటిల్స్ నేను చేస్తున్నాను క్రాఫ్ట్ అయితే చేస్తున్నాను అవి తర్వాత నేను పోస్ట్ చేస్తాను చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను ఇదైతే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను చూడండి నేను ఇది ఎలా చేశాను నేను చూసినప్పుడు చాలా కష్టం అనుకున్నాను బట్ ఇట్స్ రియలీ ఈజీ మనకి ఇంట్రెస్ట్ ఒక్కటే ఉండాలి ఇలాంటివి చేయడానికి సో పిల్లలకి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి ఇలాంటి వాటిల్లో చేయడానికి ఇది వేస్ట్ అని చెప్పకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా చేస్తారు పెయింటింగ్స్ కానీ క్రాఫ్ట్స్ వర్క్స్ కానీ ఏదైనా ఎంకరేజ్ చేయండి వాళ్ళని నాట్ ఓన్లీ బుక్స్ ఓకే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఫస్ట్ మనం ఇంట్లో పాత సీడీస్ ఏమైనా ఉంటే పాత మూవీస్ ఏమైనా ఉంటే సీడీస్ తీసుకొని ఒక స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఏదైనా పాన్ కానీ ఏదైనా పెట్టుకుని దానిలో వాటర్ పోసుకోండి ఇదంతా ఎందుకంటే పైన లేయర్ ఉంటుంది సీడీకి పైన లేయర్ ఉంటుంది ఆ లేయర్ తీసేసి కట్ చేసుకోవాలి పీసెస్గా అందుకని ఈ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తున్నాను మామూలుగా అయితే రాదండి ఇలా అయితే ఈజీగా వస్తుంది ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఫ్రిజ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సిరీస్ డీప్ ఫ్రిడ్జ్లో ఒక తీసే ఫైవ్ మినిట్స్ ముందు పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది దాన్ని చూడండి మాయిశ్చర్ అంతా ఉంది చూసారు కదా ఈ విధంగా తీయాలి నేను ఇక్కడైతే బాయిల్ చేసి తీసి చూపిస్తున్నాను వాటర్లో హీట్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా వాటర్ ఉన్నాయి దానిపైన లేయర్ తీయడం కొంచెం కష్టమే కొంచెం షార్ప్ నైఫ్ ఏదైనా తీసుకుని తీస్తే ఈజీగా వచ్చేస్తుంది చూడండి నైఫ్ యూస్ చేసి నేను తీయడానికి ట్రై చేస్తున్నా ఫస్ట్ టూ సిటీస్ అయితే నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు ఒకలా వచ్చాయి తీస్తున్నప్పుడే టూ లేయర్స్ సపరేట్ చేస్తున్నప్పుడు అంత కలర్ ఎఫెక్టివ్గా రాలేదు సో నెక్స్ట్ ఇవన్నీ బాగానే వచ్చాయి చూడండి ఆ లేయర్ తీసేయాలి అలా ఉంచి కట్ చేద్దాం అనుకోకండి అలా కట్ చేస్తే రాదు అని ఐ హావ్ ఆల్రెడీ ట్రైడ్ దాట్ సో చూసారు కదా ఇలా వచ్చింది సో దీన్ని పీసెస్గా చేసుకుందాం ఇష్టం చేసుకోవచ్చు చేసుకోవచ్చండి లేకపోతే ఒక షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు కాకపోతే ఒక షేప్ అంటే కొంచెం జాగ్రత్తగా చేయాలి ఎలా అయినా చేసుకోవచ్చు చూడండి నేను ఎలా పెడితే అలా చేసేస్తున్నాను కటింగ్ అయితే బాగుంటుంది ఇలా కూడా అసెమెట్రిక్గా ఉంటుంది బాగానే ఉంటుంది చిన్న చిన్న పీసెస్ ఫస్ట్ నేను పెద్దగా చేశాను తర్వాత మళ్ళీ కొంచెం చిన్న చిన్నగా చేసుకున్నాను పెద్దవైతే కొంచెం స్పేస్ ఆక్యుపై చేస్తుంది బాటిల్ అంతా అంత బాగా కనిపించకపోవచ్చు ఎన్ని ఎక్కువ పీసెస్ పెడితే సీడీస్ ఎన్ని కట్ పీసెస్ ఎక్కువ పెడితే అన్ని బా అంత బాగుంటుంది ఎందుకంటే షైనింగ్ ఉంది కదా వాటికి అందుకని చెప్పేసి ఇంకే చూడండి ఈ బాటిల్ నేను తర్వాత చూపిస్తాను ఫస్ట్ ఈ బాటిల్ చూపిస్తున్నాను ఈ బాటిల్ మీదే కదా నేను చేసింది సో ఫస్ట్ ఒక గ్లూ తీసుకోండి ఒక కప్ ఏదైనా తీసుకోండి ఒక బౌల్ కానీ నేనైతే ప్లాస్టిక్ గ్లాస్ తీసుకున్నాను పేపర్ గ్లాస్ అంటారు కదా పేపర్ గ్లాస్ తీసుకున్నాను ఫెవికాల్ బాగానే పట్టింది ఫెవికాల్ అయితే చాలానే పట్టింది అండ్ తర్వాత టిష్యూస్ ఒకటి కావాలి మనకి వేస్ట్ వేయడానికి బ్రష్ ఒకటి కావాలి ఓకే చిన్న బ్రష్ అయినా పెద్ద బ్రష్ అయినా పర్లేదు పెద్దదైతే ఏంటంటే ఒకేసారి కొంచెం ఎక్కువగా వేసేయచ్చు అన్నిసార్లు తీసుకోకుండా పెద్ద బ్రష్ ఉన్నా ఓకే చిన్న బ్రష్ ఉన్న ఓకే కానీ ఫెవికాల్ మాత్రం కొంచెం ఎక్కువ అమౌంట్లోనే పడుతుంది చూడండి ఫస్ట్ ఇలా బాటిల్కి ఫస్ట్ ఫెవికాల్ రాసిన తర్వాత నేను త్రీ పార్ట్స్గా చేశానండి ఇది చేయటం మొత్తం ఒకటేసారి ఫెవికాల్ అయితే రాసేసి స్టిక్ చేయలేదు పైన పార్ట్ ఒకసారి చేశాను మిడిల్లో ఒకసారి చేశాను మళ్ళీ కింద ఒకసారి చేశాను అలా చేశాను ఫస్ట్ చూడండి స్టిక్ చేశాను కదా టిష్యూ పేపర్ అనేది స్టిక్ చేస్తున్నాను ఫెవికాల్ రాసిన తర్వాత టిష్యూ పేపర్స్ దానిపైన స్టిక్ చేయాలి చూడండి ఆ టిష్యూ పేపర్ పైన కూడా మళ్ళీ ఫెవికాల్ అనేది రాసుకోవాలి ఎందుకంటే మళ్ళీ సీడ్స్ స్టిక్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఫెవికాల్ ఫస్ట్ ఈస్ ఫెవికాల్ రాయడం నెక్స్ట్ స్టెప్ ఇస్ టిష్యూస్ పెట్టడం తర్వాత మళ్ళీ ఫెవికాల్ రాయాలి మనం టిష్యూస్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే మనకి వైట్ పెయింట్ అక్కర్ లేకుండా ఓకే వైట్ పెయింట్ ఉంటే డైరెక్ట్గా మనం ఫెవికాల్ రాసేసి స్టిక్ చేసేయచ్చు లేకపోతే ఫెవికాల్ లేకపోయినా సరే వైట్ పెయింట్ ఏదైనా వేసి అక్రలిక్ పెయింట్ ఏదైనా తీసుకుని మనం దానిపైన సీడీ స్టిక్ చేసేసేయచ్చు మనకి వైట్ పెయింట్స్ లేకపోతే ఇది ఇదంతా చేయాలి టిష్యూస్ పెట్టే ఎందుకంటే టిష్యూస్ వైట్ కలర్లో ఉన్నాయి కాబట్టి టిష్యూ పేపర్స్ సో అదంతా పెట్టి నేను డబల్ డబల్ వేసేసినట్టున్నాను కట్ చేయడమే డబల్గా ఉంటాయి కదా డబల్ లేయర్స్లో ఉంటాయి కదా సో ఆ డబల్ని కట్ చేసేసాను అందుకని అలా వచ్చేసాయి సో మళ్ళీ నేను తీసి అది పెడుతున్నాను తర్వాత దానిపైన మళ్ళీ ఫెవికాల్ రాసుకోవాలి ఫెవికాల్ అయితే చెప్పాను కదా ఎక్కువ అమౌంటే పడుతుంది మనకి ఫెవికాల్ అయితే స్టిక్ చేసుకోవాలి కదా సో తర్వాత పీసెస్ స్టిక్ చేసేస్తున్నాను చూడండి పీసెస్ తీసుకొని మనకి ఎలా కావాలంటే అలా స్టిక్ చేసుకోవచ్చు సిమెట్రిక్గా కానీ అసిమెట్రిక్గా కానీ స్టిక్ చేసుకోవచ్చు నేను ఇలా పెడదామని ట్రై చేశాను నేను అక్కడ పైన ఎందుకు స్పేస్ లీవ్ చేస్తున్నానంటే పైన చెప్పాను కదా లేస్ అనేది స్టిక్ చేయడానికి నేను ప్లేస్ అనేది ఉంచుకున్నాను పైన పై వరకు పెట్టకుండా చూడండి ఇలా పెట్టేసుకోవాలి సో ఇప్పుడు పై వాట్ వర్క్ పార్ట్ వరకు అదైతే స్టిక్ చేస్తాను సీడీస్ అయితే సో తర్వాత నేను లూజ్ గ్లిటర్స్ అని అడగండి షాప్లో ఉంటాయి చాలామంది క్రాఫ్ట్స్ అలా చేసుకునే వాళ్ళు చిన్నపిల్లల ఇంట్లో కానీ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళ ఇంట్లో కానీ ఈ గ్లిటర్స్ లూజ్ గ్లిటర్స్ ఉంటాయి కదా ఈ లూజ్ గ్లిటర్స్ ఎందుకంటే స్టిక్ అయిపోతుంది ఆల్రెడీ ఫెవికాల్ ఉంది కాబట్టి సీడీ పీసెస్కి మధ్యలో గ్యాప్లో ఇది స్టిక్ అయిపోతుంది సిడీ పీసెస్ పైన పడింది ఏంటంటే మనం ఇయర్ బడ్తో కానీ కాటన్తో కానీ ఫింగర్తో కానీ మనం తుడిచేసుకోవచ్చు నో ప్రాబ్లం వాటి మీద పడిపోయింది అని ఏం కాదు ఊరికే సీడీనే కదా ఇలా తుడిచేస్తే వచ్చేస్తుంది సో అలా నేను స్ప్రింకిల్ చేసినట్టు మొత్తం గ్యాప్ లేకుండా స్ప్రింకిల్ చేసుకోండి సిడీ పీసెస్కి మధ్యలో మొత్తం అలా స్ప్రింకిల్ చేయండి ఒక న్యూస్ పేపర్ అయితే పెట్టుకోండి మళ్ళీ కింద పడింది కూడా మనం యూస్ చేసుకోవచ్చు తర్వాత ఓకే ఒక్కసారి ట్యాప్ చేయండి కొంచెం ఒక పైన పార్ట్ అంతా చేసిన తర్వాత కొంచెం ట్యాప్ చేయండి మధ్యలో చేసిన తర్వాత మళ్ళీ ట్యాప్ చేయండి అలా ట్యాప్ చేస్తే ఏంటంటే పైన న్యూస్ పేపర్లో పడిపోతుంది అది మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు నేనైతే ఆ కింద పడింది కూడా మళ్ళీ చిన్న నైఫ్ తీసుకుని ఇలా దానిపైన మళ్ళీ స్ప్రింకిల్ చేశాను చూడండి అందుకే నైఫ్ ఉంది కింద ఆ కింద పడింది కూడా నేను యూజ్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ మిడిల్ పార్ట్లు కూడా నేను సేమ్ ప్రాసెస్ చేస్తున్నాను గ్లూ రాసి తర్వాత పైన మళ్ళీ టిష్యూ పేపర్ వేసి తర్వాత మళ్ళీ దానిపైన గ్లూ వేసి సీడీస్ స్టిక్ చేసి తర్వాత మళ్ళీ గ్లిట్టర్స్ అనేవి స్ప్రింకిల్ చేస్తాను ఈ గ్లాస్ బాటిల్ అయితే నాకు బాగా నచ్చింది ఫ్లవర్స్ ఒకటే లేవు సో ఫ్లవర్స్ తెచ్చుకుని ఎప్పుడైనా చూపిస్తాను మీకు నాకైతే బాగా నచ్చింది చాలామంది చాలా బాగుంది అని చెప్పారు చూసారా టిష్యూస్ కూడా స్టిక్ చేసేసాను వీడియోలో అయితే లెంగ్తీ అయిపోతుంది వీడియో సో దానిపైన మళ్ళీ గ్లూ అనేది పెట్టాను సో మళ్ళీ సీడీస్ స్టిక్ చేస్తున్నాను చూడండి ఇంక కొంచెం చిన్న చిన్న పీసెస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కొంచెం నేను ఏంటంటే కొంచెం పెద్ద సైజే చేశాను చూడండి ఎలా అయినా గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకోండి నేను తర్వాత మళ్ళీ గ్యాప్ కనిపించిన చోటలా మళ్ళీ చిన్న చిన్న పీసెస్ స్టిక్ చేశాను మీరేం చేస్తారంటే దగ్గర దగ్గరగా పెట్టుకున్నారంటే మీకు బాటిల్ అంతా షైనింగ్గా అనిపిస్తుంది షీడీ సీడీ షైనింగ్ ఉంటుంది కదా ఆ లేయర్ షైన్ అవుతూ ఉంటుంది మళ్ళీ లేకపోతే ఏంటంటే కొంచెం జరుపుకుంటూ మళ్ళీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మళ్ళీ గ్యాప్ ఉన్న ప్రతి చోట మనం స్టిక్ చేసుకుంటూ ఉండాలి సో మీరు గ్యాప్స్ లేకుండా కొంచెం నేను ఎందుకు రెక్టాంగిల్ బా బాటిల్ ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇందుకే రౌండ్ బాటిల్ కూడా చూసారు మీరు బట్ నేను రెక్టాంగిల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇది ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది కదా ఫోర్ సైడ్స్ ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది నాకు ఈజీగా స్టిక్ అవుతాయి అని చెప్పేసి సీడీస్ ఫ్లాట్గా ఉంటాయి కాబట్టి అది రౌండ్ దాని మీద అయితే అంత స్టిక్ అవ్వదేమో పైకి లేసిపోతూ ఉంటాయని చెప్పేసి నేను ఈ బాటిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఈ బాటిల్ కూడా చాలా బాగా వచ్చింది ఈ బాటిల్ పైన కూడా పెయింటింగ్స్ అయినా బాగానే ఉంటాయి బీడ్స్ కానీ పర్స్ కానీ ఇట్లా వీటితో కూడా చేసుకోవచ్చు మనం నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇంకా ఇంకో త్రీ బాటిల్స్ చేస్తున్నాను ప్రజెంట్ తర్వాత నేను పోస్ట్ చేస్తాను చేసిన తర్వాత ఇంట్రెస్ట్ వాళ్ళు ఇది ఖచ్చితంగా చేసుకోండి మీ ఇంట్లో ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ దీనిలో పెట్టి చూడండి ఎంత బాగుంటుందో ఇంట్లో షో కేసులో కానీ కబర్స్లో కానీ ఎక్కడైనా పెట్టండి చూసారా నేను గ్లిటర్స్ ఇలా ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను సీడీస్ కూడా స్టిక్ అవుతాయి బట్ ఫింగర్తో కానీ చెప్పాను కదా కాటన్తో కానీ కాటన్ పెట్టుకోండి లేకపోతే ఏదైనా క్లాత్ ఫింగర్కి పెట్టుకుని సీడీ పైన ఇలా అన్నారంటే అది ఈజీగా వచ్చేస్తుంది అండ్ దానికన్నా ముందు ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా ట్యాప్ చేయాలి ట్యాప్ చేస్తే గ్లిటర్స్ అన్నీ కింద పడిపోతాయి అనమాట న్యూస్ పేపర్ పెట్టుకున్నాను అందుకే నేను చూసారు కదా దెన్ ఐఎమ్ గోయింగ్ టు లాస్ట్ పార్ట్ ఒకేసారైనా ఈ ప్రాసెస్ అంతా ఒకేసారి చేయొచ్చు కాకపోతే నేను స్టెప్ బై స్టెప్ చూపిద్దామని ఇలా చేస్తున్నాను అదంటే చేతికి అంటుతుందేమో అని చెప్పేసి నేను ఇలా త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకొని చేస్తున్నాను ఒకేసారి బాటిల్ మొత్తం మీరు గ్లూ రాసేసి మొత్తం పేపర్స్ అంతా పెట్టేసి అలా కూడా చేసుకోవచ్చు ఇట్స్ యువర్ విష్ అండ్ ఇప్పుడు మళ్ళీ కింద కూడా స్టిక్ చేస్తున్నాను టిష్యూ పేపర్ కదా చూసారు కదా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది బాటిల్ అంతా అయిపోయింది కాకపోతే దాన్ని పట్టుకుని పట్టుకోవడమే చాలా కష్టంగా ఉందండి ఎందుకంటే డ్రై అయి ఉండదు కదా సో నేను డ్రై అయ్యే వరకు కూడా నేను ఉండలేదు మీకు చూపించాలనేసి మొత్తం కంప్లీట్గా చేసేద్దాం అనేసి మళ్ళీ టైం ఎక్కువ తీసుకుంటుంది కదా షూట్ కని చెప్పి నేను అప్పుడే అంతా చేస్తూ ఉన్నాను చూడండి పైన లేస్ ఉంటుంది కదా స్టోన్ లెస్ ఉంటుంది కదా ఇప్పుడు అందరి ఇళ్ళల్లో స్టోన్ లెస్ ఉంటేనే అందరూ ఎంబ్రాయిడరీ చేసుకుంటున్నారు కాబట్టి చూడండి పైన గోల్డ్ కలర్ గోల్డ్ అండ్ వైట్ స్టోన్స్ లేస్ అయితే స్టిక్ చేశాను ఎక్కడైనా దొరుకుతాయండి ఇవి ఫ్యాన్సీ షాప్లో ఎక్కడైనా దొరుకుతాయి సో కింద కూడా సేమ్ ప్రాసెస్ ఫెవిక్ పెడుతున్నాను పెట్టి ఈ లేస్ అనేది పెట్టాను And almost done and must complete IPNA. So I hope you like this video. If you like this video, give a big thumbs up and also do subscribe to our channel. Please click on the little bell icon to get notified. And every single time I post a new video. Keep smiling and keep watching. Stay home, stay safe. See you in the next video. Bye bye.